ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వబోతున్నానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ఇప్పుడు చూసినట్లయితే మెయిన్లీ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన ఛానల్లో ఎక్కువగా ఈ సిఎస్సి సర్వీస్ సంబంధించిన వీడియోస్ అనేది మనం ఈ ఛానల్ అనేది ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు కూడా, సార్ మేము కొత్తగా ఈ సిఎస్సి సెంటర్ అనేది స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం, మేము ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మాకు బయట లొకేషన్లో చూసినట్లయితే మేము బయట చాలామంది కనుక్కున్నామండి, మా ఏరియాస్లో కూడా మేము కనుక్కుంటుంటే వాళ్ళు సరిగ్గా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతామని చెప్పేసి అనుకుంటున్నాను. మనం ఏంటంటే ఇప్పుడు ఒక మన ఒక సర్వీస్ అనే కాదు, ఒక ఏదైనా కానీ మనం ఒక వ్యాపారం చేయాలన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ మనం ఆల్రెడీ చేసే వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసేదానికన్నా డిస్కరేజ్ చేసేదానికే ఎక్కువైతే మాత్రం ప్రయారిటీ అనేది ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ సొమ్మేందో మనం పెట్టుకొని మనం బాగుపడితే వాళ్ళు ఎందుకు ఓరవలేకపోవటం వల్ల, ఏంటంటే మనం ఎక్కడ దాంట్లో బాగా డెవలప్ అయిపోయి ఎక్కడ సంపాదించుకొని మనం ఎక్కడ డెవలప్ అవుతాం అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మనకు చెప్పడానికి అయితే మాత్రం అలా ముందుకు రారనమాట. మీకు అక్కడ దాకా ఎందుకు స్టార్టింగ్లో నేనే బిజినెస్ పెట్టుకోవాలన్నా నేను ఈ విధంగా నెట్ సెంటర్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నా నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేది కాదు. దగ్గరలో ఎవరైనా ఆల్రెడీ చేసే వాళ్ళు అడిగితే వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళంటే అది రాదండి, అది పెట్టుకోలేరండి, అదంత పాసిబిలిటీ ఏం కాదు, మీరు చేయలేరు, అదంతా చాలా పదవి ఉంటుంది, చాలా తీసుకోవాలి, చాలా లైసెన్సులు తీసుకోవాలి అని చెప్పేసి ఏంటంటే మోటివేట్ చేసేదానికన్నా డిస్కరేజ్ చేసేది ఎక్కువ ఉండేది. ఓకేనా, ఇవన్నీ రాకపోతే వాడు ఎలా పెట్టుకున్నాడు, అతను ఎలా చేసుకున్నాడు, అతనికి వచ్చిందని మనకు ఎలా రాకుండా ఉండేది చెప్పండి. ప్రయత్నిస్తే ఏ సర్వీస్ అయినా వచ్చింది, ఏ పని అయినా చేయొచ్చు. ఓకేనా, అందుకని చెప్తున్నాను ఎవరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు, ఎందుకంటే ఎక్కడ వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుందో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏంటంటే కింద తొక్కాలనే చూస్తారు తప్ప మనల్ని పైకి లేపాలని చెప్పేసి ఎవరు చూడరు. ఎందుకు చెప్పాను కదా, అందుకోసమే ఈరోజు ఈ వీడియోలో ఈ సిఎస్సి సెంటర్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి, ఆల్రెడీ ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అని చెప్పేసి మన ఛానల్లో వీడియో కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడటం ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఓకేనా, మెయిన్లీ వచ్చేసేసి ఈ సిఎస్సికి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ ఈ టీఈసీ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ అనేది ఎలా రాయాలో కూడా మన ఛానల్లో వీడియో పెట్టాను, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకేనా, ఇది కూడా కాకుండా అసలు సిఎస్సికి అనేది అప్లై చేసుకోవాలంటే అసలు ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, అసలు ఎలా చేస్తే మనకు వస్తుంది అనేది ప్రతి ఒక్కటి అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లు అనేది మనం చెప్పడం జరిగింది. ఆ గ్రూప్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు ఎవరైతే మేము సర్వీస్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాం, మేము సొంతగా నెట్ సెంటర్ అనేది రన్ చేసుకోవాలనుకుంటున్నాం, మేము కూడా కొంచెం సంపాదించుకోవాలనుకుంటున్నాం సార్, పీపుల్స్కి జనానికి మేము కూడా కొన్ని సర్వీస్ అనేది అందించాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి అనుకునే వాళ్ళు, జెన్యున్గా సర్వీస్ అనేది స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ నెట్ సెంటర్స్ అన్ని రన్ చేస్తూ మా బిజినెస్ అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు బట్టికే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ చేసిందే ఎవరో ఒకరికి సర్వీస్ గురించి తెలియని వాళ్ళకి, మనం పెట్టే వీడియో వల్ల ఒక్కరికి హెల్ప్ అయినా కానీ చాలు, అందుకోసం చెప్పేసి మనం ఈ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా, మెయిన్లీ వచ్చేసేసి మనం చాలామందికి ఈ సిఎస్సి సెంటర్ అనేది ఏ విధంగా తీసుకుంటే వస్తుంది, ఆ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తే మీరు క్వాలిఫై అవుతారు, ప్రతి ఒక్కటి అనేది మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలామందికి సిఎస్సి సెంటర్స్ కూడా ఇప్పించడం జరిగింది. నా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మన ద్వారా నా ద్వారా ఎవరైతే సిఎస్సి సెంటర్స్ అనేది పొందారో నా కోసం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏం చేస్తారంటే ఎవరైతే మీరు నా దగ్గర నుంచి సిఎస్సి సెంటర్స్ అనేది పొందారో వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు ఎలా అయితే వచ్చిందో ఒక చిన్న కామెంట్ అండి, ఓకేనా, ఒక చిన్న కామెంట్, మీకు నచ్చిన కామెంట్ ఏదో ఒకటి మీ తరపు నుంచి ఒక కామెంట్ అయితే మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఎందుకంటే నా సర్వీస్ అనేది మీకు ఎలా ఉందో అని చెప్పేసి నా కన్ఫర్మేషన్ కోసం, మీ సర్వీస్ అనేది నేను ఏ విధంగా అందించాను, ఏ విధంగా నేను హెల్ప్ చేశానన్న ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇదే మీ దగ్గర నుంచి మేము కోరుకున్న ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఓకేనా, అదేవిధంగా ఈ సిఎస్సి సర్వీసెస్ సంబంధించి చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేస్తున్నారు, చేయండి పర్లేదు తప్పలేదు దాని గురించి, ఎందుకంటే ఆల్రెడీ సిఎస్సి సర్వీసెస్ సంబంధించి చాలా వీడియోస్ అనేది మన ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా, ఒకసారి ఆ వీడియోస్ అనేది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఒక సర్వీస్ అబ్బా, మీరు ఇప్పుడు ఒక బైకే కొనుక్కోవాలనుకుంటున్నారు, కనుక్కుంటారు కదా నలుగురిని, ఈ బైక్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి షోరూమ్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారు, బయట కనుక్కుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక సర్వీస్ మీరు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు, తీసుకోవాలన్నప్పుడు ఒకసారి మన ఛానల్లో చూడండి. ఒకసారి మన ఛానల్లో చూసిన తర్వాత కొన్ని సర్వీసులు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆహా ఇదే అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ ఫెడ్జ్డ్గా అర్థం కాలేదు అనుకుంటే తర్వాత మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. ఓకేనా, వాట్ అబౌట్ మీకు సిఎస్సి సర్వీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు మల్టిపుల్ మన సిఎస్సి సర్వీస్లో ఏమేమి సర్వీస్లు ఉన్నాయి ప్రతి ఒక్క సర్వీస్ అనేది మీకు అక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది త్రూ డైరెక్ట్గా
సెంట్రల్ గవర్నమెంట్ లాగిందనమాట. మనకి మీసేవ్ అయితే ఏదైతే విధంగా ఉంటుందో అలాగే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ అండి ఇది. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు చూసినట్లయితే సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్స్ అనేది మనం సిఎస్సిలో అనేది అప్లై చేసుకోవడం ఉంటుంది. అది ఒక ట్రైన్ టికెట్ అయినా కానీ, బస్ టికెట్ అయినా కానీ, ఓకేనా, ఫ్లైట్ టికెట్ అయినా కానీ, పాన్ కార్డ్ సర్వీస్ అయినా కానీ, అదేవిధంగా కస్టమర్ బయోమెట్రిక్ ద్వారా మనీ విత్డ్రా చేసే సర్వీస్ అయినా కానీ, ప్రతి ఒక్క సర్వీస్ అనేది, ఈ సర్వీస్ అని లేదు, ఆ సర్వీస్ అని లేదు, ప్రతి ఒక్క సర్వీస్, ఆధార్ సర్వీస్ కూడా మనకి సిఎస్సి ద్వారానే ఇప్పుడు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టాంపింగ్ సర్వీసు, ఇంకా ఏంటంటే మనకి 3-4 మంత్స్లో మనకి ఈ రెవెన్యూ సర్వీసులు కూడా మనకి యాడ్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. రెవెన్యూ సర్వీసులు అంటే ఆల్రెడీ అర్థమైంది కదా, మనకి రైస్ కార్డ్ సర్వీసులు కానీ, క్యాష్ ఇన్కమ్ సర్వీసులు కానీ, అదేవిధంగా 1 బియర్ అంకల్ సర్వీస్ కానీ, ఓకేనా, అదేవిధంగా సిసి సర్వీసులు కానీ, ప్రతి ఒక్కటి మ్యారేజ్ సర్వీస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్వీసులు కానీ, ప్రతి ఒక్కటి ఇంతకుముందు మీ సేవలో ఏదైతే సర్వీసులు ఉన్నాయో ప్రతి ఒక్క సర్వీస్ అనేది మన సిఎస్సిలు కూడా యాడ్ చేస్తామని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరిగింది. ఇది కూడా ఒక గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రత్యేకంగా మీరు మెసేజ్ పెడుతున్నారు, ఒకరైతే రిప్లై ఇవ్వచ్చు, చాలామంది మెసేజ్ అయితే పెట్టడం జరుగుతుంది, అందరికీ రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను. ఇన్ కేసు ఒకసారి రిప్లై ఇచ్చినా కానీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ ఎలా ఉండేదంటే, కొంతమంది జెన్యున్గా తీసుకున్న వాళ్ళైతే ఇబ్బంది లేదు, ఆ సర్వీస్ తీసుకునే వాళ్ళైతే ఇబ్బంది లేదు, కొంతమంది అందరినీ నేను మెసేజ్ రిప్లై పెట్టినా కానీ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావడం కూడా లేదు, అలాంటి వాళ్ళకి రిప్లై ఇచ్చినా వేస్ట్ కదా. ఓకేనా, ఇంకొకరు ఉంటారు అసలు సర్వీస్ గురించే తెలియదు, అలాంటి వాళ్ళకి ఫస్ట్ నుంచి అట్టికాయ తొక్కుకొలిచి మొత్తం చెప్పాల్సి వస్తుంది. ఓకే, లేదు అంతా చెప్పిన తర్వాతైనా వాడేమైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏమైనా చేశారా అని చెప్పేసి అంటే అది ఏముండదు. ఓకే, ఎవరైతే చెప్పాను కదా సర్వీస్ గురించి తెలియని వాళ్ళు, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, మన ఛానల్లో ఇంకేసి మీకు వీడియోస్ అనేది మీకు సరిపోలేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి యూట్యూబ్లో బోలెడైన వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఎవరికైతే దీని గురించి సిఎస్సి సర్వీస్ సంబంధించి హెల్ప్ అనేది కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్ కానీ నా మొబైల్ నెంబర్ కానీ మీకు గ్రూప్లోనే ఉంటుంది. ఓకేనా, మీరు తర్వాత సర్వీస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, ఓకే అండి, అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరు హెల్ప్ చేయరండి, మనం ఒక సర్వీస్ స్టార్ట్ చేయాలన్నా కానీ బయట మీరు ఎవరిని కనుక్కున్నా కానీ ఒకసారి మీకు ఆల్రెడీ నా చేసి వీడియో చూసే వాళ్ళకి చాలామందికి సర్వీస్ స్టార్ట్ చేయాలంటే చాలామంది మిమ్మల్ని డిస్క్రైబ్ చేసేవాళ్ళే కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు బయట ఎక్కడ ఉన్నారు. ఓకేనా, అలాంటి ఇబ్బంది అనేది మీరు పడకూడదు, మంచిగా సర్వీస్ తీసుకొని మంచిగా సర్వీస్ అనేది చేసుకుంటూ, ఓకేనా, ఏదైతే మీరు డిస్టిక్లో చేస్తున్నారో ఆ డిస్టిక్ లెవెల్స్లో మీరు అనేది మీకు తీసుకున్న సర్వీస్ అనేది మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా మీ విలేజ్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ సర్వీస్ అనేది బాగా చేసుకుంటూ మంచి డెవలప్ అయితే మంచి ఇన్కమ్ అనేది వస్తుంది అన్నమాట ఈ సర్వీస్లో. ఓకేనా, మీకు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, మనకి సిఎస్సి సర్వీసెస్ సంబంధించి మనకి ఈ సిటిజన్స్కి చేసే సర్వీసులు వల్ల కూడా మనకి కమిషన్ బేసిక్గా మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ వచ్చి ఒక టెలీలా కావచ్చు, ఓకేనా, ఒక పిఎంజీ దిశ కావచ్చు, ఇలాంటి సర్వీసులు మనకి పిఎం కిసాన్ సర్వీస్ కానీ, అదే కదా పిఎం సూర్య గారి ఇప్పుడు వచ్చింది కదా పిఎం సూర్య గారి వచ్చిన అదేనా కావచ్చు. ఓకేనా, ఇలాంటి సర్వీసులు చాలా ఉన్నాయి, పిఎం విశ్వకర్మ అవుతుంది, ఇవన్నీ కమిషన్ బేసిక్. ఓకేనా, మనకి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా మన అకౌంట్కి అనేది కమిషన్ అనేది రావడం జరుగుతుంది, ఎన్ని కస్టమర్స్కి సర్వీస్ మనం అందించినందుకు. ఓకేనా, ఒక కస్టమర్కి ఆ సర్వీసుల నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసినందుకే మనకి గవర్నమెంట్ నుంచి కమిషన్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలాంటి చాలా సర్వీసులు ఉన్నాయి, ప్రతి ఒక్క సర్వీస్ వీడియోస్ కూడా మన ఛానల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకేనా, డైరెక్ట్గా డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, చాలామంది అర్థం చేసుకుంటారని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది. కంపల్సరీ నేను పెట్టే వీడియోస్ మీలో ఒక్కరికైనా హెల్ప్ అయితే చాలు, నాకు అదొకటి సరిపోతుంది. చాలామంది ఎవరండి, ఎవరికలు ఏంటంటే కాంపిటీషను, ఇక్కడ ఒక నెట్ సెంటర్ ఉందంటే పక్కన ఇంకో నెట్ సెంటర్ ఉంటుంది, దాని పక్కన ఇంకో నెట్ సెంటర్, ఎవరు కూడా పోటీగా సర్వీసులు చేసుకుంటూ ఉంటారు. అదే అలా ఎంత తెలిసినవాడైనా కానీ ఆ సర్వీస్ గురించి వాడిని అడిగితే చెప్పడం మీకు ఎక్కడ వాడి బిజినెస్ లాస్ అవుతుందో, ఎక్కడ మీరు బాగుపడతారని చెప్పేసి సర్వీస్ గురించి చెప్పరు. మీకోసం సర్వీసుల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నామంటే ఒక రూపాయి మేము సంపాదించుకునేదే కాకుండా ఆ సర్వీస్ గురించి మీరు కూడా తెలుసుకొని ఆ సర్వీస్ చేసుకుంటే మీరు కూడా ఒక రూపాయి సంపాదించుకుంటారన్న ఉద్దేశంతో ఆ వీడియో చేయడం తప్ప మాకెంతో రావండి. యూట్యూబ్ నుంచి వచ్చేది చాలా అంటే చాలా తక్కువ మనీ. ఓకేనా, వీడియోస్ అనేది చూసి అర్థం చేసుకుంటారని, మంచిగా సర్వీస్ అనేది తీసుకొని స్టార్ట్ చేసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ లింక్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనేది ఎవరైతే ఈ నెట్ సెంటర్స్ అనేది అలాంటి రన్ చేస్తూ ఉన్నారో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా కానీ మన ఛానల్ ఒక్కటి కాకుండా ఏదో ఒక వీడియో అనేది వాళ్ళకనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.